డేటా దొంగలు రైట్ హ్యాండెడ్ గా దొరికారు. పాసపట్లో ఆధారాలు బయటపెడతారన్న చంద్రబాబు. మాదాపూర్ ఐటీ గ్రిడ్ ఆఫీసులో సిట్ సోదాలు, మరో 14 కంపెనీలు ఉన్నట్లు గుర్తింపు. నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, పోలీసుల్ని బెదిరించారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అరెస్ట్. టీడీపీని ఏ క్షణంలోనైనా కాంగ్రెస్లో కలిపేస్తారు, జగన్ సీఎం కావడం చారిత్రక అవసరమన్న ధాడి. కేటీఆర్పై బీజేపీ నేతల ఫిర్యాదు, కరీంనగర్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణ. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు, పథకం ప్రకారమే ఓట్లు తొలగిస్తున్నారన్న కన్నా. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు పూర్తి, ఏ క్షణమైనా ప్రకటించే ఛాన్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్, సైకిల్ ఎక్కనున్న ఘంటా మురళి. ఫైళ్లనే రక్షించలేని వాడు దేశాన్ని రక్షిస్తాడు, మోదీపై డిఎంకే చీఫ్ స్టాలిన్ ఫైర్. గుజరాత్లో కాంగ్రెస్కు షాక్, పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక. హైదరాబాద్ డిబిఆర్ మిల్స్ కేసులో కొత్త కోణాలు, ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమన్న పోలీసులు. ముప్పై 35కు చేరిన నాంపల్లి వ్యాక్సిన్ బాధితులు, 33 మంది చిన్నారులు సేఫ్గానే ఉన్నారన్న నీరోఫర్ వైద్యులు. జయలలిత మృతిపై తుది నివేదిక, అడ్డుకునేందుకు అపోలో పిటిషన్ అన్న ఆర్ముగస్వామి. లండన్ వీధుల్లో నీరవ్ మోదీ చక్కర్లు, మారువేషంతో మళ్లీ వజ్రాల వ్యాపారం. వేషం మార్చినా పట్టుకొని తీరుతాం, నీరవ్ త్వరలోనే భారత్కు తీసుకొస్తామన్న విదేశాంగ శాఖ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య శాఖ. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల సందడి, రేపు కోస్తా తెలంగాణకు వర్ష సూచన. పదకొండు నెలల్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా నిర్మిస్తామన్న పీయూష్ గోయల్. నేడు తెలంగాణకు రాహుల్, లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న అస్సాం లీడర్. రెండు పంటలకు శ్రీరామ్ సాగర్ నీరు, నిరంతరం సాగునీరు అందిస్తామన్న ఈటెల. డేటా చోరీపై దర్యాప్తు ముమ్మరం, హార్డ్ డిస్కులు స్వాధీనం, అశోక్ కోసం గాలింపు. గతి తప్పుతున్న ఫేస్బుక్ లక్ష్యం, రోజురోజుకు తగ్గుతున్న యూజర్స్. పరువు కోసం టీమిండియా ఉమెన్స్ ఫైట్, ఇంగ్లాండ్తో నేడు చివరి టీ20. శివాజీరాజా వర్సెస్ నరేష్, మా అధ్యక్ష ఎన్నికల్లో ఓవరావరి ఫైట్. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ను ఎవ్వరూ ఆపలేరు, కావలిస్తే యూట్యూబ్లోనైనా విడుదల చేస్తానన్న ఆర్జీవీ.